యేసు ప్రభువు చేసినటువంటి నేర్పించినటువంటి ఒక ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థనలో ఒక చిన్న అంశం ఉన్నది, కానీ అది చిన్నదేం కాదు, అది అనేక మందికి అవసరమైనది. హల్లెలూయా. శిష్యులు అనేక మార్లు ప్రభువు ప్రార్థన చేయడం చూస్తున్నారు. చూసి అంటున్నారు, ప్రభువా, నీవు ఎలాగూ ప్రార్థన చేస్తున్నావో మాకు కూడా అలాగూ ప్రార్థన చేయ నేర్పించండి అని చెప్పేసి ప్రభుని అడుగుతున్నారు. అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు, ఎలాగూ చేయాలని చెప్తున్నాడు. దాంట్లో ఉన్నటువంటి మనము చదుదాం, మత్తయి సువార్త 6:9 మనము 15వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6:9 వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ఇది ప్రార్థన. ఇది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తున్నాడు, అంటే మనకు నేర్పిస్తున్నాడు. అలా ఈ ప్రార్థన ఒకసారి ఇప్పుడు వర్స్ బై వర్స్ ఒకసారి ధ్యానించాలి మనం. ఇలా ఒక్కొక్క వచనంలో అనేకమైన మర్మాలు ఉన్నాయి. దాన్ని క్లుప్తంగా కుదించి షార్ట్కట్లో ప్రభు తెలియజేసినాడు. దీనిలో నుండి మనము 13వ వచనం చూడండి అమ్మా ఒకసారి. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. మమ్మను శోధనలోనికి తేక, శోధన టెంప్టేషన్, శోధనలోనికి మమ్మల్ని తేక, మమ్మల్ని దుష్టు నుండి తప్పించు. దుష్టుడు వచ్చి మమ్మల్ని శోధిస్తాడు. హల్లెలూయ. ఈ శోధనను ఎలాగూ జయించాలి? ఈరోజు మనం నేర్చుకునే సందేశం ఏంటంటే అపవాదిని, దాని ద్వారా వచ్చే శోధనల పైన మనం విజయం పొందుకోవాలి. హల్లెలూయ. శోధన వస్తుంది, శోధనల రావని చెప్పి ప్రభు చెప్పలేదు, కానీ ఆ శోధనలు వచ్చినప్పుడు ఆ దుష్టుని నుండి మనం ఎలాగూ తప్పించుకోవాలి, ఎలాగూ ఎదిరించాలి, ఆ శోధనలను ఎలాగూ జయించాలి. హల్లెలూయ. శోధనలను జయించకపోతే అపవాది మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క శోధనలను గురించి నేను ధ్యానించినప్పుడు నాకు చాలా విషయాలు బయలుపరిచినాడు దేవుడు. అవును కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటండి, శోధనలోనికి తీసుకొని వస్తాడు అపవాది. ఆ శోధనలో పడిపోతే మనం ముందుకు సాగలేము. దానిలో పడకుండా ఆ శోధనలో జయము పొందుకొని ముందుకు సాగాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ఇలాగూ మనం చూసినట్లయితే ఆదిమ మానవుడైనటువంటి ఆదాము, హవలు వీరిద్దరికీ కూడా శోధన కలిగింది. శోధన కలిగింది, కానీ ఆ శోధనలో వారు ఏం చేసినారంటే ఆ శోధనను జయించలేకపోయినారు. జయించలేకపోయి ఏం చేసినారంటే ఓడిపోయినారు. వారు ఫెయిల్ అయినారు, వారు ఓడిపోయి ఆ శోధనలో పడిపోయినారు. హల్లెలూయ. శోధనలో పడిపోయినారు కాబట్టి పాపం వారి మీద అజమాయిషి చేసి వారిని నశింప చేసింది. అందుకనే ఈ శోధన జయించాలి. ఎలాగు వచ్చింది ఒక్కసారి చూడండి, ఆది కాండంలో ఉంటుంది. అపవాది ఎలాగు వస్తుంది, 3:1 చదవండి అమ్మా. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఇక్కడ చూసినట్లయితే సర్పము ఎలా వచ్చింది, సర్పము యుక్తి గలదై ఉన్నది, తెలివి గలదై ఉన్నది. హల్లెలూయ. సర్పం ఎలాంటిదంట, భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువులలో, భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో సర్పము యుక్తి గల తెలివి గలదై ఉంటుంది. ఈ తెలివి గలదానిని
ద్వారా సాతాను వచ్చింది, అపవాది వచ్చింది. అపవాది వచ్చి ఏం చేస్తుందంటే శోధిస్తున్నది, ఇది నిజమా, ఏమంటుంది ఇది నిజమా అని చెప్పేసి అంటుంది, ఇది మీకు తెలుసా అని చెప్పేసి అంటుంది. హల్లెలూయా. అప్పుడు తెలుసా అనగానే ఏంటి అని చెప్పేసి మనం అంటాం, అని ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆరాట పడతాం, ఆశ పడతాం. అప్పుడు ఆరాటం ఆశ చూసి ఏం చేస్తుందంటే అది మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది నిజమా అని చెప్పేసి ఈ యొక్క ఆదాము హవ్వలను మోసము చేస్తుంది. ఇది శోధన తీసుకొని రావడానికే వచ్చింది, వారిని పడవేయడానికే వచ్చింది. హల్లెలూయా. దేవునికి మనల్ని పడవేయాలని ఆనాడు ఆదాము హవ్వలను దేవుని రూపంలో దేవుని పోలికగా చేసిన మానవులనే మోసం చేసింది. ఇక మనలాంటి మానవులను, బలహీనులను ఎంతగా మోసం చేయగలదు. కాబట్టి దాని యొక్క మోసానికి మనం గురి కాకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఎలాగ చేసిందంటే అది శోధన తీసుకు, శోధన ఎలా ఉంటుందంటే నేను ఈరోజు ధ్యానిస్తూ ఉంటే, వాక్యం ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక చక్కని ఇమేజ్ కనబడేది. ఏంటి ఆ యొక్క ఇమేజ్ అంటే, ఇప్పుడు చేపలు పట్టేవారు ఉంటారు కదా, సముద్రంలో కానీ నదులలో కానీ చెరువులలో కానీ చేపలు పడతారు కదా. చేపలు పట్టేటప్పుడు వారు ఆ యొక్క గాలానికి ఏం పెడతారండి, ఒక ఎరను పెడతారు. గాలం ఏమో చాలా షార్ప్గా ఉంటుంది, కానీ ఆ గాలానికి ఒక ఎరను పెడతారు. ఏదైనా ఒకటి దాన్ని మాంసాహారంతో కూడినటువంటి దాన్ని పెడతారు, పెట్టి నీళ్ళలో వేస్తారు. నీళ్ళలో వేయగానే చేప కానీ ఇంకేదైనా కానీ ఆ నీటిలో నివసించేది ఏం చేస్తుంది, అబ్బా నాకు ఏదో ఆహారం దొరికింది, ఆహారం వచ్చింది అని ఆశతో వస్తుంది. ఆశతో వచ్చి ఆహారాన్ని తీసుకోవాలనేమో దాని ఆలోచన, కానీ ఆహారము వెనక ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి దాని ప్లాన్ ఏదైతున్నదో నశింప చేయాలని, దాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ఒక ఆ యొక్క గాలం ఉండడం, ట్రాప్ ఉండడం మనం చూడవచ్చు. అయితే పాపం అదేమవుతుంది, పరిగెత్తుకొని వచ్చి ఆశగా ఆ యొక్క ఆ మాంసాన్ని మృంగేయగానే కథం లాగేయగానే దానికి ఎక్కడ చిక్కుకుంటుంది, దాని దవడకు మంచిగా చిక్కుకుంటుంది. అది ఎంత పెద్ద చేప అయినా గిలగిలగిలగిల కొట్టుకోవాల్సిన దాని నుంచి అది పోదు. కొన్ని వీడియోలు మనం చూసినప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా చిన్న చిన్న గాలాలకు చిక్కుకుంటాను, చిక్కుకొని వారు అవి ఎటు వెళ్ళలేవిగా. ఏమైపోతుందండి, ఒక చిన్న ఆశ ఏం చేస్తుందంటే దాని మరణానికే కారణము. హల్లెలూయా. అలాగూ ఈ యొక్క ఆశ, ఈ యొక్క ట్రాప్, ఈ యొక్క టెంప్టేషన్ వస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది చిన్నదే కావచ్చు అని చెప్పేసి అనుకుంటాం, అది ఏం కాదులే అని చెప్పేసి చాలామంది ఏం కాదు కొంచెమే కదా తీసుకో అని చెప్పేసి అంటారు, కానీ దాని వెనక ఉంటుంది ఒక పెద్ద ట్రాప్. హల్లెలూయా. ఆ ట్రాప్ను మనం గమనించాలి, అదే శోధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, అక్కడ మంచి మాంసం ముక్క ఉన్నదని అనుకుంటుంది, కానీ దాని ప్రాణమే పోతుంది. హల్లెలూయా. కాబట్టి మన ప్రాణానికి హాని కలగచేసేటువంటి శోధనలో మనము పడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చేప కానీ ఎవరు కానీ ఈ యొక్క ట్రాప్కి ఏమవుతారంటే ఆకలి. మనిషికి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆకలి. ఈ ఆకలి వారి జీవిత నాశనానికి కారణమవుతుంది. అది ఒకసారి దాంట్లో చిక్కుకున్నదంటే ఇంకా దాని జీవితం సమాప్తం ఆడికి. అలాగూ ఉండకూడదు. అలాంటి ట్రాప్స్ను మనము గమనించాలి, గ్రహించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క సాతాను కూడా ఏం చేస్తుందంటే ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి ఏం చూపిస్తుందండి, ఏం చూడకూడదని. రెండవ వచనం చదవండమ్మా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఆ తోట ఉంది. ఒక తోటలో ఎన్ని చెట్లు ఉంటాయండి, విపరీతమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో ఉన్న అన్ని చెట్ల ఫలాలను తినవచ్చు, తినడానికి అభ్యంతరం లేదు. కానీ ఒక చెట్టు ఉన్నది, అది ట్రాప్. హల్లెలూయా. సముద్రంలో అనేకమైన చేపలు నివసించడానికి, అవి బ్రతకడానికి అనేకమైనటువంటి ఆహారం ఉన్నది, కానీ అందులో ఒక్కటి మాత్రం ముట్టకూడదు. హల్లెలూయా. ఆ ఒక్కటే ముట్టకూడదు. ఆ ఒక్కటి ముట్టుకుంటే అయిపోయి వారు
నశించిపోయినట్టు. ఇక్కడ కూడా చెట్లు అనేకంగా ఉన్నాయి, దీంట్లో ఏదైనా తినవచ్చు, నిరభ్యరంతరంగా తినవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ముట్టకూడదు. ఆ ఒక్క దాని ద్వారా వస్తుంది, అది ఒక్కటే ట్రాప్. ఆ ట్రాప్లో పడకూడదని ముందే చెప్పినాడు దేవుడు, ఆ వాటిని మీరు ముట్టకూడదు, తినకూడదు అని. కానీ అదే తీసుకొని వస్తుంది ఎవరు? అపవాది, సాతాను, మన శత్రువు. హల్లెలూయ. అనేకమైనటువంటి శోధనలో పడవేయడానికి కారణమైన వాటిని తీసుకొని వస్తుంది. హల్లెలూయ. అవి ఎలా ఉంటుందో చూడండి. మనము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నిటికంటే ఇది ఎలా ఉందంటే చూడండి, ఒకసారి 6వ వచనం చూడమా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, మంచిగా కనబడుతుందండి, మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు, రమ్యమైనది ఉన్నది. రమ్యంగా ఇట్లా మూడు రకాలుగా ఆకర్షిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాప్. ఎలా కనబడుతుంది? ఫస్ట్ ఆహారమునకు, తినడానికి మంచిగా కనబడుతుంది. తినడానికి మంచిగా కనబడుతుంది కానీ అదేం చేస్తుందంటే నశింప చేస్తుంది. అలాగే కన్నులకు అందంగా కనబడుతుంది, వెరీ బ్యూటిఫుల్. ఏంటంటే చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని పళ్ళు పండుతున్నాయి కదా, అవన్నీ బ్యూటిఫుల్గా లేవా? ఉన్నాయి. కానీ ఇది ట్రాప్తో కూడినది, ఇది మోసంతో కూడినది కాబట్టి ఇది అందంగా ఆకర్షిస్తుంది. అలాగే వివేకమిచ్చు, రమ్యముగా ఉంటుంది. ఇలాగ వచ్చేసి ఆ ట్రాప్లో పడవేసి మోసము చేసి వారి జీవితాన్ని నశింపచేసింది. హల్లెలూయ. ఈ యొక్క శోధనను జయించడానికి ఆదాము హవ్వలు వారు విఫలమైనారు, వారు ఫెయిల్ అయినారు. హల్లెలూయ. ఇలాంటి శోధనలు ఏ వచ్చినా కూడా వాటిని మనం ఎదుర్కొనే జ్ఞానాన్ని అడగాలి. ముందుగా జ్ఞానమును అడగాలి, తెలివిని అడగాలి, శక్తిని అడగాలి. హల్లెలూయ. ఈ శక్తి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, అది ఏంటో, అది ట్రాపా లేకపోతే ఆ యొక్క గాలానికి పెట్టింది ట్రాపాలో నిజమైన ఆహారమా, తెలిసే జ్ఞానం కావాలి, ఆ తెలివి కావాలి. ఆ తెలివి లేకపోతే వారి యొక్క ట్రాప్లో పడిపోతాం. పెద్ద ఏనుగు ఉంటుంది, పెద్ద పెద్ద అడవులలో ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నటువంటి ఏనుగులను మామూలుగా పట్టలేరు ఎవరు, మామూలుగా పట్టలేరు. ఎందుకనంటే అది చాలా బలమైనది, దాన్ని బంధించడం చాలా అసాధ్యం. అలాంటప్పుడు వారు ఏం చేస్తారంటే భూమి మీద, భూమి క్రింద ఒక పెద్ద గోతి తవ్వుతారు, పెద్ద గొయ్యి తవ్వి ఆ పెద్ద గొయ్యి పైన అన్ని కర్రలు పేర్చి దానికి ఒక ట్రాప్ పెడతారు. అది భూమి లాగానే ఉంటుంది. ఇది పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి దాంట్లో పడిపోతుంది. మామూలుగా పట్టరు, అది అనుకుంటుంది భూమే అనుకుంటుంది, నిజంగా భూమిలాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంది. కానీ అది నిజంగా భూమి కాదు, అడుగు పెట్టగానే అందులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఆ కాబట్టి వారు ఏం చేస్తారు, చేజిక్కించుకొని దానిని నశింపచేస్తారు. అలాగూ ఈ యొక్క ట్రాప్ ఉండేది. ఈ ట్రాప్ గురించి మనకు తెలియాలి. హల్లెలూయ. తెలివి ఉండడమే కాదు, జ్ఞానం ఉండడమే కాదు, మనకు శక్తి కూడా ఉండాలి. హల్లెలూయ. శక్తి లేకపోతే దాన్ని ఎదిరించలేము. ఈ దినము మనం ఈ శోధనలో పడకుండా ప్రవేశించకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయ. మనల్ని మనం కాపాడుకోకపోతే ఆ శోధనలో పడిపోతాం. పడిపోయి ఆదాము హవ్వలు ఎలాగూ నిర్వీర్యమైనారో అలాగూ మనం నిర్వీర్యమవుతుందో, అలాగూ కాకుండా దేవుడు మనల్ని ఆ శోధనలను ఎదిరించే శక్తిని మనకిస్తున్నాడు. హల్లెలూయ. శక్తి కావాలి మనకు. అందుకనే ఈ యొక్క 40 డేస్ కూడా మనం దేని గురించి అడుగుతున్నామంటే శక్తిని గురించి, పవర్ని గురించి అడుగుతున్నాం. ఎదిరించగలిగేటువంటి శక్తి కావాలి. హల్లెలూయ. వితౌట్ పవర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం ఏమి చెయ్యలేము కాబట్టి మనం అలాంటి శక్తిని అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే పరలోక ప్రార్థనలో మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి. ఎవరు తీసుకొస్తారు శోధన అంటే? దుష్టుడు, నీ శత్రువు, అపవాది, సాతాను. నిన్ను నశింప చేయాలని దాని యొక్క పన్నాగము, ఆ పన్నాగాలలో, ఆ యొక్క ట్రాపులలో, ఆ యొక్క శోధనలో మనము పడకుండా మనల్ని మనం తప్పించు ప్రభు. అది దయచేయి, నాకు ఆ జ్ఞానమును దయచేయండి, శక్తిని దయచేయండి అని అడగాలి. హల్లెలూయ. అడగకపోతే మనం ఆ శోధనలో పడిపోతాం. శోధనలో పడి మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆ శోధనలు జయించాలి. ఎన్ని రకాల శోధనలు ఉన్నాయంటే నేనైతే ఒక 10 రకాలుగా కలెక్ట్ చేసినాను, ఇంకా ఎక్కువ ఉండవచ్చు మేబీ. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే కొన్ని రకాలుగా మీకు అవుట్లైన్గా చెప్తాను, 10 రకాల శోధనలు వస్తాయి సామాన్యంగా. ఇది వెరీ హార్డ్ కాదు,
చాలా లోతుగా కాదు, కానీ సామాన్యంగా ఉండేటువంటి 10 రకాల శోధనలు. కొంతమంది టూ మచ్ ఈటింగ్ ఉంటారు, ఈటింగ్ తినడం, బాగా తినడం. తినవద్దని దేవుడు అనలేదు, ఓ ప్లేట్ వరకు ఓకే, లేకపోతే ఒక ఫుల్ మీల్స్ మాత్రం ఏం కాదు. మంచి బిర్యానీ ఉంది, మంచి భోజనం ఉన్నది, వివాహ భోజనం అయితే ఇంకా అన్ని రకాల వంటకాలు ఉంటాయి. అది ఫుల్ మీల్స్ చేయడం పెద్ద నష్టమేం కాదు, కానీ ఇక్కడ దాకా వచ్చేదాకా తిని ఇబ్బందులు పడి కడుపు నుంచి అరగక ఇవన్నీ ఇబ్బందులు, ఇదొక టెంప్టేషన్. ఏం కాదు, బాగా తిను తిను తింటే అదొక టెంప్టేషన్ ఉంటుంది. రెండవది వచ్చేసి స్పెండింగ్ టూ మచ్ టైం, మన సమయాన్ని ఎక్కువగా వ్యర్థము చేయడము కూడా అదొక ట్రాపే. హల్లెలూయ. భారతదేశంలోనండి, మీరేమన్నా అనుకోండి, నేను కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళ జీవన శైలిని, వారి యొక్క లైఫ్ స్టైల్ని నేను గమనించిన, కొరియాలో కానీ, జపాన్లో కానీ, చైనాలో కానీ మీరు చూడండి, ఎవరు టైం పాస్ చేయరు. హల్లెలూయ. టైం పాస్ చేయరు. ఇక్కడ మనం టైం పాస్ చేయడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే వాడు అటుగానే కూర్చుంటాడు రోడ్డు మీద, అటు వేయాలని ఇటు వేయాలని చూస్తూ ఉంటాడు. ఏంటి ఇవాళ రేపైతే ఏమైపోయింది, మొబైల్స్ వచ్చినాయి, ఇక తల కిందికి దించిందంటే దాంట్లో నుండి బయటికి రావడం లేదు. ఈ తయారు చేసిన వాడు ఏనాడు చూడడు, తయారు చేసిన వాడు ఏనాడు చూడడు. ఎందుకు చూడడం అంటే మనకు తెలుసు వాని టైం చాలా ప్రశస్తమైనది, అందరి టైంను వేస్ట్ చేస్తూ ఉంటాడు. టైం వేస్ట్ చేయడం అనేది అదొక పెద్ద ట్రాప్గా చూడవచ్చు. అలాగే లేజీనెస్, సోమరితనం, మన జీవిత లక్ష్యాలు ఏమైనా లేకుండా వాడు సోమరితనం నశించిపోవడం. అలాగే ఈ సోషల్ మీడియా ఉన్నది కదా, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఆర్ట్యూబ్ అని, అదని ఇదని, మన యొక్క సమయాన్నంతా కూడా కొలాప్స్ చేస్తున్నారు. ఇదొక పెద్ద ట్రాప్. ఇదంతా మన సమయాన్ని వ్యర్థం చేయడానికి అపవాది వేసే ట్రాప్ అయి ఉంటున్నది. అలాగే చూసినట్లయితే వారి గురించి వారు కాదు, కానీ ఇతరుల గురించి ఎప్పుడు గాసిపింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళ కాదు అని చెప్పేసి. హల్లెలూయ. పల్లెటూర్లలో నేను చూసినాను, అంటే పల్లెటూరు వాతావరణంలో వచ్చినాం కాబట్టి, వీధిలో ముత్తల మీద కూర్చుంటారు, కూర్చొని అమ్మలక్కలు కూర్చొని ఏం చేస్తారు, ఆమె వస్తుంది ఆమె వస్తుంది అని చెప్పేసి ఆమె రాకముందు ఆమె గురించి మాట్లాడుకుంటారు, ఆమె వచ్చిన తర్వాత ఆమె గురించి సైలెంట్గా ఉంటారు, మళ్ళీ ఈమె వెళ్ళిపోగానే మళ్ళీ ఈమె గురించి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరి గురించి మాట్లాడడం, గాసిపింగ్ చేయడం. దాంతో వరకు వచ్చేది ఏం లేదు, కానీ అనవసరంగా అదొక ట్రాప్. సాతాన్ ఏం చేస్తుందంటే వారిని ఆ యొక్క చిక్కుల్లో ఉంచి వారిని బంధించి వేస్తుంది. అదొక శోధనగా మనం చూడవచ్చు. అలాగే చూసినట్లయితే ఇతరులను చూసినప్పుడు మనం జెలసి ఫీల్ అవ్వడం, వారి మీద మనము ఈర్ష్యపడడం అనేది ఒకటి. రెండోది వచ్చేసి అనేక మంది ఈ యొక్క సోషల్ మీడియాలో, ఫోన్లలో, అలాగే చూసినట్లయితే ఈ యొక్క పోర్నోగ్రఫీ, పోర్నికేషన్కు సంబంధించిన వీడియోలు చూడడం, అలాగే అనేకమైన అబద్ధాలు. చివరిగా చూసినట్లయితే అడిక్షన్స్, అంటే దురలవాట్లు, వీటన్నిటి ట్రాప్ల చేత, అంటే నేను గుర్తించినవి, ఈ యొక్క ట్రాప్ల చేత మానవుని యొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి, నాశనము చేస్తున్నాయి, చేసి దాంట్లోనే లాగిపోతా ఉన్నాయి. హల్లెలూయ. అయితే ఈ ట్రాప్లలో, ఈ శోధనలలో మనము పడకూడదు. హల్లెలూయ. ఓకే, పడకుండా ఉండేవారిని ఒక్కరిద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, ముఖ్యమంత్రులని తీసుకుందాం, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుందా అండి? సరే, టీవీ ఉంటుందా? టీవీ ఉండదు, ఫోన్ ఉండదు. మేజర్ ఇవే రెండే చాలా మట్టుకు, ఫోను, ఈ టీవీ, ఇవన్నీ మన సమయాన్ని నాశనం చేసేది. ఓకే, ఇవేం చేస్తుందంటే మన వారి సమయాన్ని వ్యర్థం చేసుకో. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ ఏం చేస్తాడు, ఎప్పుడన్నా బయట కనబడతాడు రోడ్ల మీద? ఎక్కడ కనబడడు. ఎందుకు కనబడడు? వాని లోకమంతా నాలుగు గోడల మధ్యన వాడు అనుకున్న దాన్ని సాధించేంత వరకు కనీసం తిండి కూడా, వారు గడ్డాలు పెంచుకొని, వారు కనీసం నీట్ షేవ్ ఉండదు, ఏముండదు, కానీ వారి యొక్క లక్ష్యం ఒకటి ఉంటుంది, అది సాధించేంత వరకు వారు పట్టు వదలకుండా వారు లక్ష్య ఛేదనలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈవెన్ కుటుంబాలను కూడా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళు సాధించిన తర్వాత వారి జీవితమే మారిపోతుంది, వారు ఒక లక్ష్యంతో వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. వారు ఈ యొక్క శోధనలో పడరు, వారు ఏదైతే అనుకున్నారో అది సాధించేంత వరకు వదిలిపెట్టరు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. మీ జీవితాలలో మీకు కూడా కొన్ని లక్ష్య సాధనాలు ఉన్నాయి, మీరు ఒక గురి గమ్యము కలిగి ఉన్నారు. ఆ గురి గమ్యము కలిగేంత వరకు ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత వెనుకకు లాగినా, ఎన్ని ట్రాప్లు వేసినా, ఏం చేసినా, మీ లక్ష్యమునకు వెళ్ళేంత వరకు మీరు ఆగిపోకూడదు. హల్లెలూయ. ఆగిపోకుండా ముందుకు సాగిపోయినప్పుడు ఆ సక్సెస్ మన దగ్గరికి వస్తుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శోధనలు తీసుకొని వస్తుంది అపవాది, తీసుకొని వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శోధనలో పడకుండా ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయ. ఒకసారి చూడమ్మా, లూకాసు వార్త 22:40. బయలుదేరి ఒలివెల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పినాడు. హల్లెలూయ. శోధనలో ప్రవేశించకుండా. చాలా మట్టుకు ఏమవుతుందంటే ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేస్తాం. అవును, సమస్యలో పడ్డ తర్వాత మనం ప్రార్థన చేస్తాం, పడకముందే ప్రార్థన. శోధనలో ప్రవేశించక ముందే మనం ప్రార్థన చేయాలి. ఆపత్తు, విపత్తు, శ్రమ రాకముందే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయ. ఏదైనా శ్రమ వస్తుంది అని చెప్పేసి మీకు చూచాయగా తెలిసినా కూడా ఇమ్మీడియట్గా ప్రార్థన చేయాలి. హల్లెలూయ. ప్రార్థన చేసి ఆ యొక్క శోధనను ఆపివేయాలి. దేవుణ్ణి అడగాలి, దేవుని అడగాలి, శక్తిని అడగాలి, దూతలను అడగాలి. రండి రండి, ఆ శోధన ఏదో వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఐఎమ్ సెన్సింగ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అని చెప్పేసి ఏం చేయాలంటే ఆ శోధనను ఎదిరించాలి. హల్లెలూయ. ఆ శోధనను ఎదిరించి దానిలో పడకముందే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను పట్టుకొని వెళ్ళబోతున్నారు, మీరు ఒంటరి అవుతారు, ఒంటరి అయిన తర్వాత మీరు శోధనలో పడతారు, కాబట్టి మీరు ముందు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. బిఫోర్ ప్రొటెక్టింగ్ ప్రేయర్ అండి. ముందే శ్రమలలో పడకుండా ప్రార్థన చేయాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ, ఈ సమయంలో మనం చూసినట్లయితే మనం ప్రార్థన చేయాలని నిశ్చయించుకుంటాము కానీ ప్రార్థన చేయలేము. మన శరీరము బలహీనంగా ఉంటుంది, మన ఆత్మ సిద్ధంగా ఉంటుంది, మన ఆత్మ చెప్తుంటుంది అమ్మ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, సంథింగ్ ఏదో వస్తుంది, ఏదో అవుతుంది, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పేసి నీ ఆత్మలో ప్రేరేపణ వస్తుంది, ప్రార్థన చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మనం ప్రార్థన చేయి. ఆ మాట చూడండి అమ్మా, మత్తయి సువార్త 26:46. శరీరము బలహీనంగా ఉంటుంది, ఆత్మ సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు, నీ ఆత్మకు ఎప్పుడు రెడీ ప్రార్థన చేయడానికి, ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం ఒప్పుకోదు. ఏమంటుంది చూడండి, 26, మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను, గడి అంటే గంట అండి, ఒక్క గంట అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పినాడు. హల్లెలూయ. శరీరం బలహీనం, ఈ శరీరం నిన్ను పడుకో 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 అంటుంది, ఆత్మ అంటుంది ప్రార్థన చెయ్యి 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 అంటుంది. సర్లే రేపు పొద్దునే చేద్దాంలే, రాత్రి కదా పడుకొని తెల్లారి 4 గంటలకు లేచి చేద్దామని, 4 గంటలకు 7 గంటలకు చేస్తాం. ఇంకెక్కడ అయ్యో మళ్ళీ హడావుడు హడావుడు, మన పనులు ఎక్కువ ఉండేది కదా, మళ్ళీ బిజీ సాయంత్రం చేద్దాం, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అబ్బా బాగా ఇలా చాలా పని అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ పడుకుంటే ఏమైపోతుంది, శరీరము బలహీనమైపోతుంది. ఆత్మసిద్ధంగా ఉన్నది ప్రార్థన చేయడానికి కానీ మన శరీరము మనల్ని ప్రార్థించకుండా మనల్ని డ్రాగ్ డౌన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని నేను అంటాను, నా మాటగా నానమాట అంటే నేను అనుభవించింది చెప్తున్నాను. సాతాను శక్తివంతమైనది కానే కాదు, అపవాది శత్రువు మనల్ని నాశనం చేసే సాతాను శక్తివంతమైనది కానే కాదు. నా దృష్టిలో మనల్ని నాశనానికి నడిపించేది ఎక్కువంటే మన శరీరమే. మనకి పెద్ద శత్రువు ఏంటంటే సాతాను కాదు, మన శరీరమే. మన శరీరమే మనకు వినదు. హల్లెలూయ. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకుని మన శరీరము మనము చెప్పినట్లు ఇట్లా వింటే మనం వేర్ గ్రేటర్ విక్టరీ పర్సన్స్, గొప్ప గొప్ప విజయాలను మనం పొందుకోగలం. ఏది ఆపుతుందంటే అపవాది రాదు, అపవాది ఎక్కడో ఉంటుంది కానీ మన శరీరమే మనల్ని ఆపుతూ ఉంటుంది. హల్లెలూయ. మనం అందుకని లేవాలి, లేచి అందుకనే యేసుప్రభు అంటాడు, మన సంఘానికి కూడా ఇచ్చిండు, రైజ్ అండ్ షేన్ అంటే పడుకున్నవారు లేవాలి, కూర్చున్నవారు లేవాలి, లేచి నిలబడి ప్రకాశించాలన్నదే దేవుని యొక్క సంకల్పం అయి ఉంటుంది. మనం లేవాలి. కూర్చున్నవాడు ఏమైనా చేస్తాడా, పడుకున్నవాడు ఏమైనా చేస్తాడా, ఏమీ చేయలేడు.
కాబట్టి మనం లేవాలి, లేచి మనం ముందుకు సాగాలి. ముందుకు సాగినప్పుడు ఆ విజయం అనేది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే శరీరము బలహీనమైంది, బలహీనమైన దాన్ని జయించితే మనము గొప్ప బలవంతులం మనం. హల్లెలూయ. కాబట్టి ఈ శరీరాన్ని జయించాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శోధనలు అనేకంగా వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. మీరు అనుకోవచ్చు నా దగ్గర ధనము లేకుండా శోధన వస్తుంది, లేకపోతే నా వెనుక బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, నా వెనుక ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, లేకపోతే నాకు బంధు బలగం లేదు, నాకు ఆస్తుపాస్తులు లేవు, కాబట్టి నేను శ్రమలలో ఉన్నాను, నన్ను ఆదరించేవారు లేరు, నా ప్రక్కన నిలబడి నాకు ధైర్యం చెప్పేవారు లేరు అని చెప్పేసి మనం ఇలాగ అనుకుంటాం. అయితే ఈ శోధనలు శ్రమలు అనేది ప్రపంచంలో ఉన్న బ్రతికున్న ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. హల్లెలూయ. ఎవరికండి? బ్రతికున్న ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ బాక్సులు పెట్టేంత వరకు పోరాటాలే. మనిషి భూమి మీద జీవించి ఉన్నంత కాలము పోరాటమే, పోరాటం లేకుండా విజయము లేదు. హల్లెలూయ. అయితే మన ప్రధానమంత్రి మోడీకి సమస్యలు ఉన్నాయి, మన ముఖ్యమంత్రికి సమస్యలు ఉన్నాయి, మనకున్న పెద్ద పెద్ద ధనవంతులకు సమస్యలు ఉన్నాయి, ఇంగ్లాండ్ దేశపు రాజుకు కూడా సమస్యలు ఉన్నాయి, అమెరికా అధ్యక్షునికి కూడా సమస్యలు. సమస్యలు లేని వారంటూ ఎవరు లేరు. వారి వారి స్థాయిలో అందరికి సమస్యలు ఉన్నాయి. ఇక తెలుగులో సామెత ఉన్నది కదా, ఎంత చెట్టుకు అంత గాలని. ఎంత పెద్ద చెట్టు అయితే అంత పెద్ద సమస్యలు ఉంటూనే ఉంటాయి, మనకు తెలియదు. వారిని చూస్తే మనం బయట నుంచి వెళ్ళాం, వారేంది పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు, విమానాలలో వెళ్తున్నారు, వారు వెళ్తే అందరు సెల్యూట్ చేస్తున్నారని మనం అనుకుంటాం. వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి, దేవునికి మహిమ కలుగు. మనకుండే సమస్యలు మనకున్నాయి. చాలా మటుకు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఎందుకు ఇన్ని సమస్యలు పెట్టినాడు అని చెప్పేసి మనం ఎప్పుడు దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుని అంటూ ఉంటాం, నేను ఏ తప్పు చేసినానని, ఏ పాపం చేసినానని దేవుడు నాకు ఇంతగా శ్రమలు ఇచ్చినాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనము ప్రాపర్గా ఆ శోధనలు జయించడానికి, అందుకని ప్రభు అన్నాడు శోధనలో ప్రవేశించకుండా మనం ముందే ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు ఆ శోధనలు రానియడు. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడండి? హల్లెలూయ. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు? ఎవరు శోధిస్తారంటే మనమే శోధనలో పడతాము. దేవుడు ఎప్పుడు శ్రమలు రానియడు. ఇప్పుడు మీ పిల్లలు బాధపడాలని మీరు కోరుకుంటారా? వారు నశించిపోవాలి, వారి శ్రమ పడాలి, పడు బాగా అని చెప్పేసి అంటారు. అనం ఎందుకనమంటే మనం తల్లిదండ్రులు, మరి మన పరలోకపు తండ్రి ఇంకా గొప్ప దేవుడు. ఆయన ఎంతో కనికరం గలవాడు. మనల్ని శ్రమలో పాలు చేయడం ఆయన చిత్తం కాదు. నువ్వు శ్రమలో ఉండి మొర్ర పెట్టినప్పుడు ఆయన వింటాడు, నువ్వు విననప్పుడు కూడా ఆయన చూస్తుంటారు, నా బిడ్డ నాకు ప్రార్థన చేస్తుందేమో. అందుకే నేను ఇప్పుడు అందరికి చెప్తాను, గాడ్ హెల్ప్ మీ, ప్రభువా సహాయము దయచేయమన్నది అతిపెద్ద ప్రార్థన. మనం ఏ సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద చిక్కులో ఉన్నా, ఈ రెండు మాటలు అనలేమా, ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు అనే మాట మాట్లాడు, గాడ్ హెల్ప్ మీ అనే మాట ఇమ్మీడియట్గా వస్తుంది. ఆ మాట అంటే చాలు, ఆయన ఇమ్మీడియట్గా సహాయం చేస్తాడు. రక్షింప నేరక ఇండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు. ఆయన హస్తము చాప్తాడు ఆకాశం భూములకు, ఆయన పునాది వేసిన హస్తము, ఆ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఆయన సహాయం కొరకు అడగాల. ఆయన మనల్ని శోధనలో పడవేసే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ శోధనలు కలిగేటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిలో మనం చూద్దాం. అయితే ఈ శోధనలు వస్తాయని చెప్పినాడు యేసు ప్రభు. మరి ఈ లోకమునకు దేవునిగా వచ్చినాడు, రక్షించడానికి వచ్చినాడు, ఆయనకు సమస్యలు రాలేదంటే ఆయనకు వచ్చినాయి. ఎలాంటి సమస్యలు వచ్చినాయి ఒక్కసారి చూద్దాం అవుట్లైన్గా. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మొదటి నుంచి చూడండి. అప్పుడు యేసు, దేని చేత అండి? అపవాది చేత, అంటే శత్రువు అయిన అపవాది చేత, సాతాను చేత శోధింపబడుటకు. హల్లెలూయ. ఏం చేయడానికి? శోధింపబడడానికి అపవాది చేత ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన. ఎన్ని దినములు చూడండి? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొనగా ఆ శోధకుడు, శోధన తీసుకువచ్చే శోధకుడు, వీడే టెంప్టర్ అంటారు, టెంప్టేషన్ తీసుకువచ్చేటువంటి టెంప్టర్ వీడు శోధకుడు. వీని పేరేంటి?
శోధకుడు శోధిస్తాడు. ఎప్పుడు ఈ శోధకుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనిది. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినది. ఇక్కడ చూసినట్లయితే ఆకలి ఉన్నప్పుడు ఆకలికి సంబంధించినటువంటి శ్రమను తీసుకొని వస్తున్నాడు. ఆకలికి సంబంధించి నువ్వు తినాలి అంటే కరెక్ట్, నీ సమస్య ఎప్పుడు ఏ రకంగా ఉందో ఆ సమస్యను బట్టి వస్తాడు. యేసు ప్రభు 40 దినములు ఉపవాసంతో ఉన్నాడు. ఉన్నప్పుడు సహజంగా ఆకలి అవుతుంది. ఈ ఆకలి అయినప్పుడు వచ్చి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇమ్మీడియట్గా ఈ రాళ్లను రొట్టెలు చేసుకో. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఏం చేస్తే అది అవుతుంది కదా, సమస్తను సృష్టించినావు కదా, ఇప్పుడు ఇమ్మీడియట్గా నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని అని రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొడుతా, నువ్వేమనుకున్నా 40 దినములు ఉపవాసం చేశాను నేను, ఏమనుకుంటే ఇప్పుడు ఎంత శక్తి పొందుకున్నానో తెలుసా, రాళ్ళు కాదు గుట్టలను కూడా రొట్టెలు అని చెప్తా అని చెప్పేసి అన్నాడా? అనలేదు. హల్లెలూయా. ఈ రొట్టెల వలన కాదు మనిషి బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుతాడు అని చెప్పేసి ఎదిరించినాడు. హల్లెలూయా. ఇంకొక మాట, మనందరి దగ్గరికి ఇట్నే వచ్చి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడతారు, సింపుల్గా రెచ్చగొడతారు, ఏమైంది ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఇంతగా దేవుని దగ్గరికి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఏమైంది, ఏడి నీ దేవుడు అని చెప్పేసి మన ఇంట్లోనే మనల్ని పాయింట్ అవుట్ చేస్తారు. చేసినప్పుడు పెద్దగా ఏం రియాక్ట్ కాకండి. హల్లెలూయా. దేవునికి మహిమకాలు. అవును నాకు కూడా పోయి బేజారైపోయినా, ఏం దేవుడు ఏమో జవాబే వస్తలేదు, నిరాశ పడకండి. హల్లెలూయా. మీ దగ్గరకు వచ్చేది ఏంటిది? సాతాను వాళ్ళ లోన్ నుంచి అలా వచ్చి మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంది, మీ భక్తిని మీ విశ్వాసాన్ని కృంగ చేస్తుంది. కాబట్టి వాటికి పెద్ద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడు, విని జవాబిస్తాడు. హల్లెలూయ. అది దేవుడుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో ఏమో అన్నారని చెప్పేసి మనం ఆపడం కాదు, నీకు నువ్వు రియలైజ్ కావాలి. హల్లెలూయ. ఇక్కడ అపవాదం వచ్చి అది సమాధానం అంటుంది, రెచ్చగొట్టి ఏమంటుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని అంటున్నది, రాళ్ళ రొట్టె చేసుకొని తినడం అవసరం లేదు. ఇలాగూ 3 సార్లు శోధిస్తుందండి, శోధించినా దాని శోధనలకు పడిపోవడం లేదు. అక్కడ ఆదాము పడిపోయినాడు, ఇక్కడ ఆకలి అయితే ఈయన యేసుప్రభు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినాలి, కానీ ఇక్కడ తినలేదు, ఎదిరించినాడు. అక్కడ ఆదాము ఏం చేసినారు? ఆదాము హవ్వల చెట్టు పండు తీసుకొని తిన్నారు, తిని నశించిపోయినారు. ఇక్కడ యేసుప్రభు అలాగ చేయలేదు. హల్లెలూయా. యేసుప్రభు చేయకుండా దాన్ని ఎదిరించినాడు. ఎదిరించిన తర్వాత సాతాను ఏం చేసింది చూడండి, వెళ్ళిపోయినట్టుగా మనం చూడవచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లూకాసువార్తలు ఉంటే చూడండి, 11వ అధ్యాయం. యేసుప్రభును శోధించి వెళ్ళిపోతుంది అది. లూకాసువార్త 13:4. అపవాది ప్రతి శోధనను ముగించి, చాలమ్మ ఇక్కడ చూడండి, అపవాది ఎన్ని శోధనలు, దాని దగ్గర ఉన్నటువంటి ప్రతి విధమైన ఆయుధాన్ని ఉపయోగించి, ప్రతి ట్రాప్ను, ప్రతి ఆయుధాన్ని, ప్రతి విధమైనటువంటి ఆ ట్రిక్కులను ఉపయోగించి యేసుప్రభును మోసం చేద్దామని, ఆ ట్రాప్లో పడవేద్దామని, ఆ టెంప్టేషన్లో పడవేద్దామని చెప్పి చూసింది. కానీ ఇక్కడ ఆ అపవాది ఏం చేద్దా, ప్రతి శోధనను ముగించి. హల్లెలూయా. ప్రతి శోధనను ముగించింది, అన్ని ఆయుధాలను ఉపయోగించింది, ఏ ఆయుధం పనిచేయలేక దాని దగ్గర ఆయుధాలు లేవు, లేకుండా ఏం చేసింది, అన్ని టెంప్టేషన్లు పెట్టేసి వెళ్ళిపోయింది. ముగించి చూడమ్మా, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయిన ఆయన విడిచిపోయింది, దాని శోధనలో పడకపోతే వెళ్ళిపోతుంది. హల్లెలూయ. దిస్ ఇస్ ద కీ. ఆ శోధనలో పడవేయడానికి ఎన్నో ఆయుధాలను ఉపయోగిస్తుంది, ఆయుధాలన్నింటినీ మనం నిర్వీర్యించలేము. అందుకనే అంటాడు, అపవాది యొక్క తంత్రములను ఎరగని వారి వలె మనం ఉండకూడదు. అది మనల్ని నశింప చేయాలని చూస్తుంది, కానీ మనం నశింపబడకుండా దానిని ఎదిరించాలి. ఎదిరించిన తర్వాత అది అప్పుడు
అన్ని ఆయుధాలు ఉపయోగించి సైలెంట్కి వెళ్ళిపోతుంది. అబ్బో చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మాతో కావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దాని శోతంలో పడవేస్తే అది ఎందులో పడవేస్తుందో మనకు తెలియదు కాబట్టి అందులో పడకూడదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేసి యేసు ప్రభు ప్రతి విధమైన శోధనను జయించినాడు. ఆయన కష్టపడలేదు అని చెప్పేసి నాలాంటి శ్రమ ఇంకెవ్వరికి రాలేదు, యేసు ప్రభు ఎక్కడొచ్చింది అని అంటారు. కానీ 40 డేస్ 40 నైట్ హీ సఫర్డ్ ఎ లాట్. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. అన్ని విషయాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ప్రతి శోధనను ముగించి. ఇప్పుడు నువ్వు నేను మనం అందరం అనుభవించే శోధనలన్నీ ఆయన అప్పుడే అనుభవించినాడు. ఆయన దానిలో నీ శోధనలో అనుభవము లేనివాడు కాదు. ఆయన ప్రతి విధమైన శోధనను అనుభవించినాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఈ శోధనలన్నింటిలో నుండి ఆయన విజయం పొందుకున్నాడు. చూడండి ఒకసారి, అందుకే మనకు ధైర్యంతో ఒక మాట చెప్తున్నాడు యోహాన్ సువార్త 16:33 16:33 చక్కని మాట చెప్తున్నాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమండి, లోకములో మీకు శ్రమ కలుగును, కలగదని చెప్పడం లేదు, కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ కాంకర్డ్ ఎవ్రీథింగ్, నేను అన్నిటినీ జయించినాను. కాబట్టి మీరు జయించండి, మీరేమో అధైర్యపడకండి, మీరు ధైర్యము తెచ్చుకోనండి. నేను కూడా ఈ శ్రమలన్నీ అనుభవించినాను, మీరేమీ బాధపడండి. శ్రమలు అనుభవించిన వాడు ఏం చేస్తాడంటే శ్రమ పడుతున్న వారి దగ్గరికి వచ్చి ఆదరిస్తాడు. హల్లెలూయా. మనకు కొన్ని జరుగుతాయి సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యల గుండా మనం వెళ్ళినప్పుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఏం కాదు బిడ్డ, ఏం కాదు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఈ శ్రమలో అన్నిటిలో నుండి నేను తప్పిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క శోధనలు వస్తాయి. మరి సామాన్యంగా మనం చూసినట్టయితే మానవులకు కలిగేటువంటి శోధనలు ఈ లోకంలో, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి, నమ్ముకొనని వారికి కూడా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది వంశాలు, అలాగే అనేకమైన జాతులు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ మరి ఎలా ఉన్నది అనేది ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. మనం అదొక్కసారి చూద్దామమ్మా. యాకోబు పత్రిక 4:4 బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి, శోధనలు ఎలా వస్తాయి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది, మనలో కలుగుతుంది. ఏంటండి, ఇంతకుముందు చెప్పినాను కదా, మన శరీరమే అతిపెద్ద ఎనిమి. మనకు మన శత్రువు, అతిపెద్ద శత్రువు మన శరీరమే. అయితే మనలో జరుగుతుంది ఏంటి, యుద్ధములు పోరాటాలు. యుద్ధము పోరాటం మనలో జరుగుతుంది, కానీ దేని నుండి కలుగుచున్నవి. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలా క్లుప్తంగా నేను ఇంకా కింది వరకు 4 వచనం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనం ఆశిస్తున్నాము ఏంటంట, మనం ఆశించేది దేని కొరకు, మన సెల్ఫ్ ఎఫర్ట్స్ కోసం, సెల్ఫ్ డిజైర్స్ కోసం, మన శరీర ఆశల కోసం, మన కోసం జరుగుతున్నది. హల్లెలూయా. మీరు మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్చలు, మనం మన యొక్క సుఖ సంతోషాల కొరకు మనం అడుగుతున్నాం కానీ అది కాదు. హల్లెలూయా. ఇంకా చూడండి, మీరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మనం అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలంటే, నువ్వు బ్రతుకుతూ ఇంకా అనేక మందిని బ్రతికించేలాగున. హల్లెలూయా. నువ్వు దీపింపబడుతూ అనేక మందిని దీపించేలాగున. హల్లెలూయా. నీ దీవెన నీకు ఒక్కరి వరకే పరిమితం కాకూడదు, నీ దీవెన అనేక మందికి విస్తరింపబడాలి. హల్లెలూయా. దేవుడు అలాగూ దీవించి ఆశీర్వదించే దేవుడు. మన సెల్ఫ్ కోసం కాదు, మన కోసం కాదు, నా అనేది మా కాదు, మన. హల్లెలూయా. మన కోసం అని చెప్పి, అవును ప్రభు, నన్ను ఒక్కదాన్ని దీవించు ప్రభు, నేను అనేక మందికి దీవెనగా ఉండాలి, అనేక మందిని నేను ఆదరించాలి, అనేక మందిని నేను ఉద్ధరించాలి ప్రభు అని చెప్పేసి మనం అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు
ప్రయోజనకరంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడము ఒకసారి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకట లేదు. మీరు అడిగినను భోగముల నిమిత్తం వినియోగించడానికి, నేను మంచి కారు కొనుక్కోవాలి, ప్లేన్ కొనుక్కోవాలి, ఇంకా బెంజ్ కారు కొనుక్కోవాలి అదే అని చెప్పేసి మనం అడిగినాం అనుకోండి, అడిగితే అది ఎందుకోసమట? దురుద్దేశం, అది సెల్ఫ్ డిజైర్స్. అవి సెల్ఫ్ డిజైర్స్ కాదు, సెల్ఫ్ డిజైర్స్ కాదు. దేవుడు దీవించే దేవుడు, కానీ అనేక మందికి ఉపయోగకరంగా ఉండే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడమ్మా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. హల్లెలూయా, దేవునికి శత్రువు. ఎవరు దేవునికి శత్రువు అయితే, ఈ లోకముతో స్నేహం చేసేవారు దేవునితో స్నేహం చేయలేరు. సింపుల్, దేవునితో స్నేహం చేసేవారు లోకంతో స్నేహం చేయలేరు. ద టూ కేటగిరీస్, ఒకటి వరల్డ్ పీపుల్ ఉంటారు, ఒకటేమో డివైన్ పీపుల్ ఉంటారు. ఈ డివైన్ పీపుల్ ఎప్పుడు వారితో కలవరు. వారితోనుగా నేను లోకంలో ఉన్నప్పుడు నాకు అనేక మంది లోక సంబంధమైన స్నేహితులు ఉండే. ఉన్న తర్వాత లోకంతో కలిసి అన్నీ చేసినాం. అన్నీ చేసిన తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత దేవుని పనిలో ఉన్న తర్వాత అనేక మంది పిలుస్తున్నారు. నా స్నేహితులు ఇప్పటికీ పిలుస్తారు, పిలిచి ఆకర్షిస్తారు, రా రా రా. ఏమైపోయింది? వైరం అయిపోయింది. వారి ఆలోచనలు, వారి పద్ధతులు, వారి యొక్క క్రియలు ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన, దేవునికి విరోధమైన వాటిని నేను అనుసరించి నేను దేవునికి ఉగ్రతకు నేను పాత్రను కాలేను, కాబట్టి నేను నాకు వద్దు అని చెప్పేసి నేను డిస్కనెక్ట్ చేసుకొని నేను దేవుని ప్రజలతో వాళ్ళతో నాకు గడపడము, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, దేవుడు చెప్పిన, అందుకే దేవుని ప్రజలు ప్లస్ లోకంలో ఉన్న ప్రజలు డిఫరెంట్. ఆ డిఫరెన్స్ మనము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. వీఆర్ వెరీ స్పెషల్ పీపుల్. హల్లెలూయా, మనం ప్రత్యేకింపబడిన వారం, ప్రత్యేకమైన వారం. ఎవరికి? దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని కొరకు మనం ఏమి చేయాలని చెప్పేసి మనం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూసినట్టు లోక సంబంధమైన వాటి మీద కాకుండా దైవ సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఏమంటే మీకు ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు భూమి మీద చూస్తున్నారు కదా, మీరు చూస్తూ ఉంటే మీకు కనబడేటి, మీరు చూస్తున్నటువంటి గొప్పవారు ఉన్నారు, బీదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి వాటిని, భూమి మీద ఉన్న దీవెనల ఆశీర్వాదములను వారు సొంతం చేసుకుని వారు గొప్పవారైనారు. అవునా? భూమి మీద ఉన్న వాటిని బట్టి, ఈ భూమిలో నుండి వచ్చిన వాటిని, ఆ చెట్లు కానీ, చెట్ల నుండి వచ్చేటి కానీ, భూమి లోపల నుండి భూమి మీద. నేను ఒకసారి మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినాను. వెళ్తే వారి ఊరికి వెళ్ళడానికి మధ్యలో ఒక పెద్ద పర్వతం, గుట్ట ఉన్నది. అది వెళ్ళడానికి కనీసం ఒక 2-3 కిలోమీటర్లు తిరిగిపోవాలి. ఇదేది పెద్ద గుట్ట ఉన్నది ఇక్కడికి, దీన్ని ఎందుకు పెట్టాడు అనవసరంగా దేవుడు? పనికిరాని గుట్ట ఇది, దీని గురించి మేము ఇంతగా దూరం నుంచి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా. కానీ ఒక సమయంలో లేటెస్ట్గా చూస్తే ఏమైందంటే, అది ఐరన్ ఓర్ కలిగినటువంటి గుట్ట అండి. అక్కడ భూముల కంటే ఎక్కువ విలువ ఉన్నది అది. అక్కడ ఆ గుట్టలో ఏమున్నది? ఐరన్ ఓర్ ఉన్నది. అది ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా విలువైంది అది. నీ మట్టి కంటే ఇప్పుడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దానికంటే విలువైంది అది. హల్లెలూయా, దేవుడు ఏది కూడా వ్యర్థమైన దానిని సృష్టించలేదు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న వనరులను ఉపయోగించుకొని గొప్పవాడైనాడు. హల్లెలూయా, ఇవన్నీ సృష్టించిన వాడెవరు? దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, వీరన్నిటికంటే నేను నిన్ను ఎక్కువగా దీవిస్తాను. యు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మీ, నా వైపు చూడు, నీకు అన్నీ నేను ఇస్తాను. హల్లెలూయా, ఏమిస్తాడంట? ఈ భూమి మీద ఉన్నది కాదు, పరలోకంలో ఉన్నవి కూడా మన్నయ్యే. హల్లెలూయా, పరలోకంలో నుండి భూమి మీద ఉన్నవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఈ సృష్టింపబడిన వాటి మీద మన దృష్టి కాదు, సృష్టించిన వాని మీద. హల్లెలూయా, మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆ బంగారం ఉన్నది కానీ, బంగారం అంటే అందరికీ విలువైంది, చాలా తెలుసు. బంగారం ఎక్కువ బంగారం వేసుకుంటే ఎక్కువ విలువైన వారు అని చెప్పేసి మనం అనుకుంటాం.
ఈ బంగారంను ఎవరు సృష్టించినారు? కంసాలివాడా? కంసాలివాడు చేయడం మటుకే వాని పని. మరి ఇంకెవరు సృష్టించినారు? అమెరికా ప్రెసిడెంటా, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ బంగారం వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి వారు ఎక్కడి నుంచి తీసినారు? భూమి కింది నుండి. ఈ భూమిని ఎవరు సృష్టించినారు? దేవుడు. దేవుడు సృష్టించిన ఆ భూమిలో అయ్యో బంగారు వనరులు ఎక్కడున్నాయో వారు బావిని తవ్వి ఆ యొక్క మట్టిని తీసి దాన్ని ప్రాసెసింగ్ చేసి బంగారాన్ని వెలికి తీసినారు. వెలికి తీసి అది విలువైనదిగా ఎంచి ఆ విలువైన దానిని బట్టి మనిషికి విలువ వస్తున్నది. కానీ దానిని సృష్టించిన ఆ బంగారం నమ్మేవాడు కానీ, కొనేవారు కానీ, ధరించేవారు కానీ, లేకపోతే దాని ద్వారా వ్యాపారం చేసి ఇంకా ఎక్కువ సంపాదించేవారు కానీ ఏం గుర్తించడం లేదంటే దీని సృష్టికర్త ఎవరు, ఆ బంగారం సృష్టించిన వాడు ఎవరు అనేది గుర్తించడం. ఆ సృష్టించిన వాడు నిన్ను పిలుస్తున్నాడు, అమ్మ బంగారం కంటే వెండి కంటే విలువైనది నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అది మనకు కావాల్సింది. హల్లెలూయా. మరి బంగారం వద్దా పాస్టర్ గారు అంటే బంగారం కావాలండి, బంగారం కావాలి, నేను వద్దని అంటలేను. కానీ మనల్ని దేవుడు ఏమంటున్నారు సార్? మీరందరూ అనుకుంటున్నారు మెడలు వేసుకోవడానికి, చెవిలో పెట్టుకోవడానికి, నెత్తి మీద పెట్టుకోవడానికి, ఇలాగ ఇలాగ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మనము పరలోకంలో బంగారు వీధులలోనే నడుస్తాం. హల్లెలూయ. వీధులలో అంటే బంగారం మీద నడుస్తామండి. హల్లెలూయ. ఈ బంగారం మెడలేసుకొని ఎవరికో ఎక్స్పోజ్ చేయడం కాదు. దేవుడిచ్చే దీవెన చూడండి, బంగారు వీధులలో మనము నడుస్తాము. వజ్రాలు మనము దాంట్లో దీంట్లో పెట్టుకోవడం కాదు, ఆ వజ్రాలు ఉన్నటువంటి ద్వారాల గుండా మనం వెళ్తాము. హల్లెలూయ. అది దేవుడిచ్చేది. మనం భూమి మీద మనం శ్రేష్టమైన అనుకుంటున్నవి అక్కడ పరలోకం అందు ఎలా ఉన్నాయి? మన పాదాల క్రింద ఉన్నాయి. అందుకనే బంగారము వెండి అంటే ఎక్కువగా మనం ఎందుకు ఆసక్తి చూపమంటే అవి మన పాదాల కింద ఉండేటి, దాని అవి మన అవసరం నిమిత్తం. హల్లెలూయ. పోనీ ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ధనం ఉన్నది కదా, 2000 నోటు ఉంది. 2000 నోటు ఎక్కడున్నా దాన్ని దాచిపెట్టి మడత పెట్టి ఎక్కడెక్కడో పెడతాం. ఆ నోటును సృష్టించిన వారు ఎవరు? దేవుడైతే సృష్టించలేదు, మానవుడే సృష్టించినాడు. అది కూడా మన దగ్గర ఉన్నటువంటి 2000 నోటు మన భారతదేశంలో ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఆ పక్కనున్న పాకిస్తాన్కి పోయినా, పక్కకున్న బంగ్లాదేశ్కి పోయినా కూడా అది పనికిరాదు. పనికిరాని కాగితం అది. అది మనం సృష్టించుకున్నాం, మనకు వరకే అది, కానీ బయటికి పనిచేయదు. డాలర్ వచ్చిందనుకో, డాలర్ కూడా ఏం పనిచేయదు, అక్కడి వరకే మారింది. అది మానవుల అవసరాల కోసము సృష్టింపబడింది. అంతే, మానవుడు సృష్టించుకున్నది. అయినా ఇంకా రూటుకు వెళ్తే అది కాగితం. అల్టిమేట్గా దేంతో తయారు చేస్తున్నారు? కాగితం. కాగితం ఎక్కడి నుండి వస్తుంది? చెట్టులో నుండి వస్తుంది. చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. భూమి ఎవరు చేసినారు? దేవుడిదే. మానవునికి ఉపయోగకరమైన సమస్తాన్ని దేవుడు. అందుకనే దేవుడు అంటాడు ఒక మాట, సృష్టమును కాదు, సృష్టింపబడిన దానిని కాదు, సృష్టించిన వాణిని గుర్తించండి. హల్లెలూయ. సృష్టించిన వాణిని మనం గుర్తించాలి. ఈవెన మనం వేసుకునే బట్టలు కూడా దేవుడే సృష్టించినాడు. ఆ పట్టు పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు కానీ, క్లోత్ కానీ, ఈ కాటన్ కానీ, కాటన్ సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి చెట్టులో నుండి వస్తుంది. ఇలాగ దేని యొక్క రూటు చూసుకున్నా దేవుని యొక్క సృష్టి అయి ఉంటుంది. ఆ సృష్టించిన సృష్టికర్త నీ పక్షాన ఉంటే ఇంకా ఏం అవసరం లేదు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, దేవుడు నా పక్షమును ఉండగా నాకు విరోధి ఎవడు? హల్లెలూయా. ఎస్, ఆయనే నా పక్షాన ఉన్నాడు, సృష్టికర్తనే నాకు తోడుగా ఉన్నాడు. ఇంకా నేను ఎందుకు భయపడ్డాను? దేనికి భయపడాలి? ఏం అవసరం లేదు. ఏ శోధన ఏదైనా నేను జయించగలను అని చెప్పేసి ధైర్యంగా అంటున్నాడు పౌలు భక్తుడు. ఆయన గొప్పవాడు, ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు. మిలిటరీలో హీజ్ ఎ వెరీ చీఫ్ ఆర్మీ ఆఫీసర్. ఆయన దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకుని అనేక శ్రమలు పడ్డాడు, ఎక్కడగడో కృంగిపోలేదు. శిష్యులు పారిపోయినారు కానీ ఆయన ఎప్పుడు కూడా పారిపోలేదు. సమస్య వస్తే ఎదిరించినాడు. హల్లెలూయ. అలాగ ధైర్యంగా నిలబడగలగాలి. శోధన వచ్చిందంటే శోధన చూసి పారిపోవడం కాదు, శోధనలో మనం ధైర్యంగా నిలబడాలనేది దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా బయలుపరుచుంది. తిమోతి పత్రికలు చూడండి అమ్మ ఒకసారి. తిమోతి పత్రిక 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు,
దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. ఈ తృప్తి లేదండి, మనిషి మానవునికి తృప్తి లేదు. తృప్తి ఉంటే బాగానే ఉండదు, కానీ ఈ తృప్తి లేకనే మానవులంతా కూడా అనేకమైనటువంటి దురాశలకు లోనైపోయి అవుతున్నారు. వానికి వేలాలు ఉన్నోడు ఏం చేస్తాడు, ఇప్పుడు లక్షలు కావైతే బాగుండు అనుకుంటాడు, లక్షలు ఉన్నాడు కోట్లు అయితే బాగుండు అనుకుంటాడు, కోట్లలో ఉన్నాడు నేను బిలియనీర్ అయితే బాగుండు, బిలియనీర్ అంటాడు నేను ట్రిలియనీర్ అయితే బాగుండు. ఆశ అనే దానికి హద్దు లేకుండా ఉన్నది. హల్లెలూయా. ఇదంతా ఎలాగూ లీడ్ చేస్తుంది, డబ్బు అవసరం లేదని కాదు, డబ్బు అవసరం కాదని కాదు, కానీ తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ కింద డబ్బు తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి, కోటి రూపాయలు ఎక్కడ దాచిపెట్టాలో తెలియదు. క్యాష్ వచ్చిందంటే తాళం వేసి ఆ రూమ్ దిక్కే చూసి చూసి తాళం వేసినామని 4 సార్లు చెక్ చేసి దానికి బ్రేల్ ఆడతారు కొంత, ఏమని అది ఉన్నదా లేదండి. తాళం తప్పని తీసినట్టు కనబడితే ఒక ఏడుపో నిద్ర పట్టదు. ఆ 1 కోటి రూపాయలు ఏ దొంగ ఎట్నుంచెలా వస్తాడని కిటికీలు తలుపు ఎంత టెన్షన్ అండి ఉంటుందా లేదా. ఇవన్నీ పక్క పెట్టి లీగల్గా వస్తాడండి, లీగల్గా ఐటీ వాళ్ళు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. అమ్మమ్మ నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయి కదా, మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది, ఎక్కడ పెట్టిన వారంగానే కథం ఏడుపుమా ఉన్నా ఆవిరాయిపోయి. హల్లెలూయా. సమాధానం ఉందా? ధనము మనకు సమాధానము తీసుకురాగలుగుతుందా? లేదు. అందుకనే సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఫిలిప్పి 4వ అధ్యాయంలో కూడా నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఈ మాట నన్ను బాగా బలపరిచింది. నేను ఏమి లేనప్పుడు కూడా నేను కొంచెం బాధపడ్డాను, బాధపడ్డ తర్వాత దేవుడు ఆ మాట చూపించినాడు, ఉన్న గదే తృప్తి లేకున్న గదే తృప్తి. హల్లెలూయ. బాగున్నప్పుడు మీరు ఏమైనా ఎక్కువ తింటారా? ఏమి తిన్ను గంతే. ఇంకోటి ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే జంతువులలో కొన్ని జంతువులు ఉన్నాయి, ఆ జంతువులకు దేవుడు ఆహారం బాగా దొరికినప్పుడు సంపూర్ణంగా అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆహారం ఏం చేస్తుందంటే కడుపులోనికి తీసుకుంది టక టక్, ఈవెన్ కోతులు కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ జంతువులు అన్నీ కూడా లోనికి టక 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 తినేస్తాయి, కడుపు నిండా తినేస్తాయి. తినేసి మంచిగా పడుకున్నప్పుడు రెస్టింగ్ టైంలో ఆ కడుపులు ఉన్న వాటిని మళ్ళీ వెనకకు తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటాయి. హల్లెలూయా. నెమరు వేస్తే దానికి ప్రిజర్వేషన్ ఉంది, అది కడుపులు దాచుకోవడానికి దేవుడు వాటికి అవకాశం ఇచ్చినాడు. అవి మళ్ళీ కూర్చొని ఏం చేస్తాయి, నెమరు వేస్తూ దానికి కావలసినటువంటి ఆహారాన్ని మళ్ళీ అది జీర్ణం చేసుకుంది. మానవునికి అది లేదు, ఎప్పుడు తినదు అప్పుడే, రిజర్వేషన్ లేదు. అందుకే రేపటి గురించి చింతిస్తూ ఉంటాం. అందుకనే రేపటిని గురించి చింతింపకూడదు, రేపటికి సంగతులు రేపటికి చాలును, ఈరోజు చాలు, ఈరోజు తిన్న మా థ్యాంక్ యూ లాడ్ అని చెప్పేసి అంటారు. కరోనా సమయంలో మేము ఆహారం పంచడానికి వెళ్ళినాం, ఆ రోడ్ల పక్కన ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి 4 4 ప్యాకెట్లు తీసుకొచ్చి ఇస్తున్నారు, అందరు తీసుకొచ్చి ఇస్తున్నారు. వాడు ఏం చేస్తాడు, ఒక్కటే తింటాడు, వాడు ఎక్కువ తినలేడు కదా. అంటే వారికి సహాయం చేసిన వారు అనేక మంది నాకు అప్పుడు అని అంటే నేను వాళ్ళను విమర్శించడం అనేది కాదు, కానీ ఎవరు లేరు కదా వారికి ఎలాగూ అని చెప్పేసి అనుకుంటే దేవుడు వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని సప్లై చేసినాడు. హల్లెలూయ. అప్పుడు నేను దేవుని ప్రేమను అనుకుని ఎంత మంచి వాడవయ్యా నువ్వు. మనం ఇళ్ళలు ఉన్న వాళ్ళం కొంత అటు ఇటు ఒక్కొక్క వస్తువు లేక ఇబ్బందులు పడ్డాం, కానీ వారికి సర్వ సమృద్ధి రెడీమేడ్గా వండుకొని తీసుకొని వచ్చి తినండి అని చెప్పేసి దేవుని కృప అలాగుంటుంది. అందుకని రేపటి గురించి మనం చింతించని అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే అనేకమైన ప్రాబ్లమ్స్ ఎలాగ వస్తున్నాయి అంటే సంతృప్తి లేక తృప్తి లేక మనం శోధనలో పడుతున్నాం. ఈ శోధనలో పడకూడదని ప్రభు చెప్తున్నాడు. ఇంకా చూడమా 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, ఏమీయూ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. 9వ వచనము, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. ఎక్కడ పడతారంట? పడుదురు. ఎక్కడ పడతారు? శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకయుక్తములైన హానికరమైన వాటిలో పడతారు. ఎందుకు అనంటే ధనవంతులు కావడానికి దేవుడు కృప చూపిస్తాడు, కానీ సంతృప్తి కాకుండా అధికంగా దురాశలలో పడుతుంది.
దురాశలలో పడదు, దురాశ అవసరం లేదు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సందర్భాలలో ఇక్కడ మనం చూసిన వాళ్ళను లోకంలో ఉన్నవారిని చూడవచ్చు. ఈ యొక్క వాక్యం అనేక మందికి అప్లికబుల్ అవుతుంది. షార్ట్ కట్ బ్లెస్సింగ్స్ అని, ఇమ్మీడియట్ ఇన్స్టంట్ కావాలని, కష్టపడకుండానే రావాలని, ఇవంటి అనేకమైన ఉన్నాయి. నేను లోకంలో ఉన్నప్పుడు చాలా చేసినాను, అన్నిట్లలో పడ్డాను, లేచినాను. దేవుడైతే ఇప్పుడు వాటి అన్నింటి నుంచి తప్పి ఇప్పుడు నిలబెట్టినాను. హల్లెలూయా. ఆ షార్ట్ కట్ మీ అందరికంటే ఎక్కువ నాకు తెలుసు. నేను చేసినాను, నేను ప్రోగ్రామ్లే డిజైన్ చేసేవాడిని, చేసి అవన్నీ చూసి అన్నిట్లో పడిపోయిన తర్వాత ఇది కాదు, ఇలాగ కాదు. ఒక్కటిసారి ఏ చెట్టు వృక్షం కాదు, అది క్రమక్రమంగా పెరుగుతుంటుంది. కాబట్టి ఆ పెరిగే దీవెన మనకు కావాలని ఉండాలి తప్ప ఈ దురాశలలో పడి మనం నశించిపోకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక్కసారి చూడమని, ఇంకా చూడండి, అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను, ఎట్టివి పైన ఉన్నటువంటి శోధనలు, ఉరి, హానికరములు, దురాశలు, ఇవన్నీ కూడా మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును. హల్లెలూయా. చాలమ్మా, ఇక్కడ చూసినట్టు మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచి వేస్తాయి. కాబట్టి ఈ శోధనలో పడకూడదు. మనం దేవుని వాక్యం తెలిసి దేవుని దగ్గరికి వచ్చి ఇంత గొప్ప సర్వశక్తిమంతుడు అనే దేవుని దగ్గరికి అన్నీ రాపించి ముందే పెట్టినాడు. హల్లెలూయా. రాపించి పెట్టినాడు. ఎందుకంటే మనం వీటిలో పడకూడదు అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడమ చివరిగా 10వ వచనము, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకొనిరు. కొంతమంది అలాగైనారు. ఇప్పుడు కూడా జరుగుతున్నది. నేను ఇది నాకు అర్థం కాలేదు. నానా బాధలతో తమ్మును తాము ఎందుకు పొడుచుకుంటారు? ఒక కుటుంబంలో తండ్రి బాగా సంపాదిస్తే ఆ సొంత కుటుంబంలో పుట్టిన పిల్లలే ఒకరికొకరు వ్యతిరేకంగా తయారవుతున్నారు, చాలా వ్యతిరేకంగా. మా కుటుంబంలో కూడా ఒకరికి అలాగే జరిగింది. ఏమనాలో అర్థం కాలే. మొన్నటి దాకా బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ రిటైర్ అయిందో డబ్బులు వచ్చేసి, డబ్బులు రాగానే ఇద్దరు బద్ధ శత్రువుల కంటే ఎక్కువ అయిపోయినా. చూస్తే అసలు ఏం మాట్లాడుకుంటున్నారో వారికి తెలియట్లేదు. ఏమవుతున్నది? ఈ ధనాపేక్ష ఏమైపోయింది? సమస్త కీడులకు మూలమైపోతుంది. సొంత వారు, బయటవారు, మనవారు అనే భేదాభిప్రాయాలు లేకుండా ఈ ధనము మానవులను నాశనానికి తొలగించి వేస్తుంది, నాశంలో పడవేస్తుంది, విశ్వాసములో నుండి తొలగించి వేస్తున్నది. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇలాంటి శోధనలో మనం పడకూడదు. అనేకమైన శోధనలు ఉన్నాయి. అపవాది మనల్ని అనేకమైన శోధనలకు లాగుతుంది. ఆ లాగినప్పుడు మనం ఆగాలి, కాసేపు ఆగి ప్రార్థన చేసి, ప్రభా ఇది ప్రమాదమా, ఇది క్షేమకరమైందా అని అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పని దేవుడు కాదు. నువ్వు ఏదైనా అడగండి, ఏదైనా అడగండి. హల్లెలూయా. ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి. లేదు తెలుసు, నాకు తెలుసు, ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. అక్కడ పడిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆప్షన్ ఉండదు, సెకండరీ ఆప్షన్ ఉండదు. అలాంటి ఊరులలో, అలాంటి నాశనంలో మనం పడకూడదు. దేవుడు మనల్ని తన హస్తంతో రక్షించే దేవుడు. ఆయనను ముందు అడగాలి. మనం ముందు అడిగినప్పుడు మనము ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకుంటా, ఆ జవాబు పొందుకొని ఈ శోధనలో పడకుండా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన కుటుంబీకులు కానీ ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. తెలియని వారి గురించి మనం ప్రార్థన చేయాలి. సాతాను ఎక్కడెక్కడ ఏ ఉరి ఎగ్గుతుందో మనకు తెలియదు. పక్షులను పట్టేవాడు ఏం చేస్తాడు? వలేస్తాడు. వల మీద మంచి విత్తనాలు వేస్తాడు. అదేంటి, విత్తనాలు చల్లుతాడు. చల్లగానే ఏమైపోతుంది? అబ్బా విత్తనాలు ఉన్నాయని చెప్పేసి పక్షులు వస్తాయి, ఆడు ఉరియొగ్గి పట్టేస్తాడు. ఇలాంటి అపవాది, అలాగే శత్రువు యొక్క ఉరిలో నుండి మనం ఉరిలో పడకుండా మనల్ని మనము కాపాడుకుంటూ మన వాళ్ళను కాపాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనం ఈ శోధనలో పడకుండా ప్రభు మమ్మలను తప్పించండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఈ శిల్వ ధ్యానాలలో మనం ఈ యొక్క, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. పడిపోయిన తర్వాత చేసే ప్రార్థన వేరు,
పడిపోయిన తర్వాత చేసేది వేరు, కానీ పడకుండానే ముందుగా మనం ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతిరోజు ఉదయం ఎందుకు చేయాలంటే, ప్రభా ఈ దినము నీ కాపుదల కావాలి, నీ రక్షణ కావాలి, నీ యొక్క క్షేమము కావాలి. ప్రభా ఈ శత్రువు ఏ యాంగిల్లో ఏ మీద నుంచి వస్తాడా, కింది నుంచి వస్తాడా, ఏ దిక్కు నుంచి వస్తాడో మాకు తెలియదు ప్రభా. నేను కానీ నా భర్త కానీ నా కుటుంబం కానీ నా పిల్లలు కానీ ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మాకు తెలియదు, కానీ ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉన్నదో మాకు తెలియదు ప్రభా. మమ్మల్ని కాపాడండి అయ్యా, ఒక్క మాట ఎనఫ్. నువ్వు ఒక్క మాట అంటే ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్లో పడిపోతుంది. హల్లెలూయా. దాన్ని ఛేదించి అపవాది రాలేడు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి మనము అడగాలి, మనం ప్రార్థన చేయాలి, ఈ శోధనలో పడకుండా. శోధనలో ఒక్కసారి చూడమ చివరిగా, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలని చెప్పేసి ఆ ప్రభు సెలవిస్తున్నాడు. 24:22-40 లూకాసు వార్త 22:40. అమ్మ 22:40 ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పినాడు. శోధనలో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు కాపాడుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి, తమన శోధనలో పడితే ఏంటి పాస్టర్ గారు, అవును మేము బలహీనులం, మా బలహీనులతో మేము ఎప్పుడు ఎక్కడ మేము పడిపోతున్నామో, నశించిపోవడానికి జోగుతున్నామో మాకు తెలియట్లేదంటే కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, 1 కొరింథీ 10:10 ఇది అందరు చూడండి దయచేసి. 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మనుషులకు కలిగేటి అందరికీ మనుషులందరికీ ఎలాంటి శ్రమలు కలుగుతున్నాయో, శోధనలు కలుగుతున్నాయో, అలాంటివి మనకు కూడా కలుగుతున్నాయి. ఓకే, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ దేవుడు యేసుప్రభు ఎందుకు కావాలంటే ఇక్కడనే కావాలి. మనకు ఎక్కువ శోధన కాకుండా ఏం చేస్తాడంట, ఆయన మనల్ని ఎక్కువ శోధింపబడనీయడు. అలలో అశ్రమల పాలు చేయడు. దేవునికి మహిమ కలు. అశ్రమలలోనే ఉండనీయడు. శ్రమలు ఉండకుండా ఆయన తప్పిస్తాడు. ఇంకా చూడండి, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగా చేయును. తప్పించుకుని మార్గాన్ని కలుగజేస్తాడు. అందుకే మనకు యేసు ప్రభు కావాలి. హల్లెలూయ. శోధనలో పడ్డామా, ఎక్కడనే గిలిగిలిగిలిగిలిగిలి కొట్టుకుంటామనే కాదు. సంసోన్ అక్కడ నిలబడ్డాడు, ఆ దేవాలయంలో నిల్చుండబెట్టినారు, కళ్ళు ఊడబిక్కినారు. ఆయన ఆ యొక్క దేవాలయం 2 స్తంభాలకు కట్టినారు. ఏ ఆశ లేదనుకున్నాడు. అందరు గేలి చేసి నవ్వుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. ఏమైపోయింది ప్రభా, అంత అయిపోయిందని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసినాడు. చిన్న ప్రార్థన చేయగానే ఆయన దేవునికి, ఆ దేవుడు ఆయనకు శక్తినిచ్చినాడు. శక్తినిచ్చిన తర్వాత పోయిన బలం మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ శోధన తప్పించుకోవడానికి, అక్కడ ఆయనను శోధించిన వారిని ఆయనే హతం చేయడానికి దేవుడు కృప చూపించినాడు. హల్లెలూయా. అందుకని ఆ శోధనలో ఉండి మనం మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టినప్పుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అలాగే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గం. ఎక్కడ మార్గం లేదని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మనకు మార్గం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువు మనకు మార్గమై ఉన్నాడు. అలాంటి ఆ దేవుని మనం ప్రార్థన చేయాలి. ప్రభువు మమ్మల్ని శోధించకుండా, శోధనలో పడకుండా, ఈ శోధనలో నుండి మమ్మలను తప్పించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ దినం అందరం కూడా ప్రార్థన చేద్దాం. శోధనను ఎదిరించే శక్తిని మాకు దయచేయి ప్రభు. శోధనను ఎదిరించి, శోధనను నశింపచేసే, శోధనను శోధించే శక్తి కావాలి ప్రభువా మాకు అని చెప్పేసి మనం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో శిలువ ధ్యానములలో 6వ దినములు మమ్మల్ని ప్రవేశింపచేసినారు. అవును తండ్రి, శోధనను ఎలాగు జయించాలి, శోధనలో పడకుండా ఎలాగు తప్పించుకోవాలి, శోధనను ఎలాగు అధిగమించాలి, శోధన పైన మేము గొప్ప విజయమును పొందే మా కృపను మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి నాయన ప్రభా కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని తన జ్ఞాపకము చేసుకునండి అయ్యా.
మీ శక్తి వారికి కావాలి తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ శక్తి చేత నింపి ప్రతి విధమైన అపవాది తంత్రములను, అపవాది ఉరులను, అపవాది యొక్క నాశనకరమైనటువంటి ఆ యొక్క తండ్రి నేను వలలో నుండి చిక్కకుండా మమ్మలను తప్పించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నేను సహింపగలుగుటకు తన శోధనతో పాటు తప్పించుకునే మార్గంను మీరు కలగజేయండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నేను సాయంకాల సమయంలో తండ్రి నేను ప్రభా శోధనకు గురవుతున్న వారు, శోధనలో గురవుతున్న వారిని కూడా తను మేము విడిపించే తను తప్పించే తన శక్తిని మాకు అనుగ్రహించండి. మీ మమ్మను మేము కాపాడుకోవడం కాదు తను, అనేక మందిని శోధనలో నుండి తప్పించే వారిగా మమ్మలను అభిషేకించండి. మీ శక్తితో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ అవును తండ్రి నాయన ప్రభ. ఈ సమయంలో తండ్రి నాయన ప్రభ ఆన్లైన్లో ఉన్నవారికి, ఆఫ్లైన్లో ఉన్నవారు తండ్రి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరు ఈ సందేశం విన్నా తండ్రి నాయన వారిని కనికరించండి, వారి చుట్టూ మీ కంచెను ఉంచండి. ఆనాడు తండ్రి యోబు చుట్టూ మీ యొక్క అగ్ని వలయమును తండ్రి నాయన ప్రభ ఆ యొక్క భద్రతను ఎలాగూ ఉంచినారో అలాగే తండ్రి నాయన మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు మాకు కలిగిన సమస్తమును తండ్రి మీరు భద్రపరచండి. దేవానికి స్తోత్రాలు. అలాగే తండ్రి మా చుట్టూ మా మార్గములలో, మా త్రోవలలో తండ్రి నాయన ప్రభ సాతాను పెట్టిన ప్రతి ఉరిని తండ్రి నాయన ప్రభ సాతాను పెట్టిన ప్రతి ట్రాప్ను తప్పించుకునే తండ్రి నాయన దాన్ని ఛేదించేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. దేవానికి ఇది మొదలుకొని తండ్రి నాయన ప్రభ మా యొక్క కుటుంబాలలో, మా పిల్లల్లో మాకు కలిగిన సమస్తములు ఏది ఎక్కడ కూడా తను నశింపకూడదు తండ్రి. మాకు సంబంధించిన ఏది మేము కోల్పోకూడదు తండ్రి. నీకే వందనాలు. ఎవ్రీథింగ్ షుడ్ బి రిస్టోర్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటారు. మీ శక్తిని కుమ్మరించండి, మీ శక్తిని కుమ్మరించండి. అపవాది తంత్రములను ఎక్స్పోజ్ చేయండి తండ్రి. ఏసునామలో రహస్యముగా తండ్రి నాయన మరుగైనదిగా ఎక్కడైతే సాతాను ఉచ్చులను వేసిందో అన్ని ట్రాపుల నుంచి వెళ్ళి మమ్మలను తప్పించండి, వాటిని బయలుపరచండి తండ్రి, బహిర్గతపరచండి. దేవానికి వందనాలు చెల్లించి మా కన్నులకు మంచిగా, అందముగా, రమ్యంగా కనబడేటి తండ్రి నాయన మమ్మలను నశింప చేసేటివి కావచ్చు, కానీ తండ్రి మాకు హానికరమైనది ఏదైనా అది ఎక్స్పోజ్ చేయండి, దానిని బయలుపరచండి తండ్రి. ఆ యొక్క బయలుపరిచి తండ్రి దానిని నశింపచేసే కృపను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఇది మొదలుకొని మమ్మలను మా కుటుంబాల్లో మీ కాపుదలలో భద్రపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.